అవ్వా, బస్టాండ్ లో బిచ్చగాళ్ళకైతే పుణ్యం వస్తుంది కదా అని మనం బిచ్చ వేస్తాం. దొరేంది, ఆయన గడియేంది, ఆయన పుట్టినదినానికి మందిని కొట్టి మనం కంకలు తేడమేంది సాబు. చూప్రేసాలే, మరి గట్టయితే తిరుపతి ఏమన్నా బిచ్చగాడారా? మనకందరూ ఆయన తాడకపై కానుకలేస్తలేరు. అది బిచ్చగాడు లేరా, ఆళ్ళకి ఆయన అప్పుగా అయ్యాడానికి. చదివి దేవుడి మీద భక్తితో రా, దొర కూడా దేవుడు వేసుకుంటాడే కదా. రా బాబు, ఇందట్లో ఎంత మంది పేదోళ్ళ మాంసం ఉంది, గరీబ్ నెత్తురు. ఏందువాయా ఇప్పటి వరకు మదం ఎక్కిన ఆంబోతులా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏందువా కుక్కెర రోగం తగిన కోడి పెట్టలకయ్యవా? తల్లి నే చెప్పలే, ఆ అమ్మ సూపు ఆ తీరునున్నది. మొగోళ్ళని కొజ్జాలు చేసినట్టు దొరని ఈ ఆయువు పట్టు చేత కొట్టిస్తాడేమో చూడు. చల్లి ఖచ్చితంగా దీన్ని దొరకంట పడకుండా దాచిపెట్టిండ్రు, లేకుంటే ఆ దుష్మాన్ గారి చేతిలో ఏనాడు ఎంగిలి ఉండేది. ఎట్టాకైనా ముంగల దీన్ని దొర చేత ఎంగిలి చేపించాలా, ఆ తరువాత ఈ పండుని నేను రామాటాకి శనక బుద్ధులు ఏడబోతాయి. ఇవాళ దీని పని కథం, ఆ తర్వాత నీ పని కథం. రే ఆ బస్తాలు గడ్డించండి. రే ఓయ్ రావునమ్మా, దొర నన్ను పట్నం పొమ్మన్నాడు, ఏదో పనుందంట, రావడానికి వారం రోజులు అవుతుంది, జర వద్దు చెప్పేసి. ఈ సంవత్సరం తమరి పుట్టిన దినం ఏర్పాట్లు జబర్దస్తిగా చేస్తున్నామని చెప్పన్నారు సార్. మా చాలా ఊళ్ళ మీద దాడి చేసినాం, మేకలు నూకినాం, కోళ్లు ఎత్తినాం, దాన్నం పోగేసినాం, అంతా దేవుడికి చేర్చినాం, చిల్లర మాత్రం తల్లులకి ఇచ్చినాం. డబ్బు దస్కం ధాన్యం గీన్యం పుట్టిన దినం కొత్తగా ఉండాలి కదరా. కొత్తగా ఉండాలి అంటే ఆ దినం ఆయన బట్టలు ఇప్పుకొని నేల మీద పాకుతూ దొరైనట్టే చెప్తూ కొడతాడు. ఈ ఏడే ఇచ్చుకున్న మూడు పువ్వులు పంపిస్తున్నాడు కదరా నీ. మూడు పువ్వులు ఏంది సాబ్, 30 పువ్వులు నీ తోలుకొస్తా, ఏం ఫికర్ లే సాబ్. ఈ ఇంట్లోనే మన గడియలోనే ఈ చోట్లోనే ఎంత ముద్దనవరా ఉరక సాబ్, ఒక్కసారి గట్ల చూడరాదే. ఈ ఇంట్లోనూ మీ ఒంట్లోనూ నాకు తెల్వని మూలలు లేవు కదూ. అవును. డబ్బు కన్నా భూమి కన్నా అందమైన ఆడపోరి అంటే నాకిష్టం కదూ. అవును. ఈ ఇంట్లో రాములమ్మ అనే పోరి పనిచేస్తుంది కదూ. అవును. పోరిని నాకు కనబడకుండా దాచిండ్రు కదూ. ఎవరు దాచిండ్రు చెప్పండి. ఓ రావులమ్మా, వసే రావులమ్మా, ఇట్లా రావే రావే. అందరూ బయటికి వెళ్ళండి, మీకు వేరే చెప్పాలా? పండ్రి జన్మ ఎత్తినాక ఇంత అందమైన ఆడపోరి నేను చూడలా. కాల్ముక్తాన్ని పంచండి, కూడ పిల్లని కులం లేదాన్ని
నీచమైన దాని దొర వండుకుంటే మాసిపోయే తాజ్ మహల్ అందమేనిది. పశువుల పేడతే దాన్ని మీ ఇంట్లో పెట్టి చాకరి చేసే దాని దొర. ఎండలో మెరిసే ఎత్తులు, నీడలో వెలిగే లోతులు. వా, ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లున్నానే. రావులమ్మ, నాకు కావాలా, నా పడగ గదికి రావాలా, నా పక్కన పండాలా, గది జరిగి తీరాలా. త్వరా, కాల్మొక్తాని బాంచను, గాట్లనొద్దు. తిప్పలు పడి గిప్పుడిప్పుడే మా జాతికి లీడర్ అవుతున్నా, దాన్ని తెచ్చి మీకు పక్కేస్తే మా జాతి జనం నన్ను జమాయిస్తారు. మీకందరికీ పట్టా భూములు ఇస్తా, తాతల కాలం నాటి బాకీలన్నీ మాఫీ చేయిస్తా, గూడెం మధ్యన బావి తీయిస్తా, అందాక నా బావిలో నీళ్ళిస్తా. ఏయ్ రామస్వామి, నిన్ను మేడల రామస్వామిని చేస్తా, మీ జాతికి నాయకుణ్ణి చేస్తా, సీదా ఢిల్లీ పంపిస్తా. ఏం చెప్పమంటావక్క? కసువులు ఉడిసే సీపుల్ లాంటి దాన్ని, అసూలు తాగి కుడితే లాంటి దాన్ని, తుమ్మిని తూలిని నన్ను తీసుకుపోయి దిల్దారుగా పెద్దింటి దొర పక్కన పండ పెడతానని కన్న తన రసంటి వాడే చెప్తూ ఉంటే ఏం చెప్పనక్క? అట్లయితే నువ్వు దొరదానికి పోతావే, పోతావే దొరదానికి, పోవే పోవే. ఎక్కడ పోతానక్క, ఎక్కడ పోతానక్క? ఇంత విషయం తాగిశానానికి పోతా. అయ్యా, కాదిన పోలీస్ పటేల్కి దేవరిని అడిగితే నా పెళ్ళమ్మని అబద్ధం చెప్పినా ఇస్తాను కాపాడినా, మరి ఇప్పుడు ఎందుకయ్యా నా దొరకప్పు చెప్తానని ఒప్పుకుని వచ్చినా? అప్పగించడం కాదు, పెండ్లం దొరకు పెండ్లం. ఏంటయ్యా పెళ్ళం? తల్లిని, ఒక బిడ్డకు తల్లిని, ఒకళ్ళు లేని పెళ్ళం. తల్లిని తీసుకెళ్ళి పండు పెడతా, పండు పెడతా. మంచిగా అడిగినవే రాములమ్మ, నువ్వు ఇక్కడే ఒంటిగా నిలబడి బిడ్డా. నాకు మొదల సందే అనుమానం, ఈ రామస్వామి మన జాతిని నాశనం చేయనికే పుట్టిండు. ఏంది, దిమాగ్ గిట్ల ఖరాబ్ అయినదా? నోట్లో నాకలేదా అని ఎదురు తిరిగి లెక్క చేసింది నువ్వు కాదు, నీ అమ్మ నడువు. నీ సంగతి చెప్తా, నడువు నీ దొరకడానికి, నన్ను దొరకపో, నన్ను మండ పెట్టి రాదు, నీ దొరకానా? ఏంది నిన్న నన్నే ఏమో గట్ల చూస్తావు అంటే నేను నీ పెళ్ళాన్నేనా? నీ పెళ్ళావేమో చల్లకుండా అనే ఊరల పెళ్ళాలందరూ దొరకపోయి దొరకక్కడ మండ పెడతావు. నీ అవ్వ, నీవు కడజాతలకు సాయం చేసేటోడివి కాదు, ఉన్నాళ్ళ కుండలాగే కుక్కవి. అవు కుక్కనే దర్జీ పని చేసేటో నీ గూడానికి లీడర్ అయినా రేపు ఎమ్మెల్యే అవుతా, ఆ మీద ఢిల్లీ గడ్డ నెత్తా. ఈ కుక్క ఏ సింహాసనం ఎత్తాది? గడ్డికి నీకు గిట్ల గడ్డి తింటావు? గడ్డి కాదే తింటా. ఈ తల్లి నిన్ను చంపి నేను జైలుకు పోతా. మరి అంతకు ముందు నిన్ను చంపుతా. నీ నాడు మోగురికి గుర్తుంటావే నీ తల్లి. నమస్కారం మాత్రం ఏం చేయాలి?
Oh, my God.